మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రాజోలు. కరోనా వైరస్ అనే మహమ్మారి నరికట్టడం కోసం మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు లాక్డౌన్ విధించడం జరిగింది. ఈ లాక్డౌన్ ను నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిబద్ధతతో పాటిస్తున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పాటిస్తుంది. దానికి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తూ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఇళ్లలోనే ఉంటున్నారు. ఎన్ని ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నా సరే ఎదుర్కొని మనం ప్రాణాలతో ఉండాలి. మన దేశం నుంచి మన రాష్ట్రం నుంచి కరోనా వైరస్ అనే మహమ్మారిని తరిమి కొట్టాలని ఒకే ఒక్క నిర్ణయం తీసుకుని ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఇళ్లలోనే ఉంటున్నారు ఈ తరుణంలో. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ప్రజలందరికీ పోలీసు వారు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు ఎంతగానో ప్రాణాలు తెగించి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ సమయంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి తీసుకున్నారో తెలియక తీసుకున్నారో ఒక చెత్త నిర్ణయాన్ని అయితే తీసుకున్నారని చెప్పి నేను చెప్తున్నాను. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిన వెంటనే, ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టారు, ఎలక్షన్ అయిన వెంటనే కూడా చెప్పడం కూడా జరిగింది మీడియా ముందుకు వచ్చి. ఈ మద్యపానాన్ని నేను పూర్తిగా నిషేధిస్తాను అని చెప్పి ఈ రోజున అలా చెప్పినటువంటి ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అది కూడా ప్రజలు ప్రాణభయంతో భయపడుతూ ఈ కరోనా వైరస్ అనే మహమ్మారి ఇంత దారుణంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకోలే. ఈ రోజున నిన్న వచ్చేసి నేను మద్యపానాన్ని ఓపెన్ చేస్తాను, రేపు నుంచి మద్యం దుకాణాలు తెరుచుకోండి అని చెప్పారు. ఈ రోజున మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీనికి చాలా మంది వ్యక్తులు మద్యం కోసం వెళ్లి లైన్లో అంటే వేల సంఖ్యలో ఆ వైన్ షాపుల దగ్గర నిలబడి ఒకరికొకరు రాసుకుంటూ పూసుకుంటూ ఎగబడి నవ్వుకుంటూ లైన్లో నిలబడి మందు కోసం ఎదురు చూస్తున్న తరుణం. ఈ తరుణంలో కరోనా వైరస్ అనే ఈ మహమ్మారి ఏ ఒక్క వ్యక్తి కొన్నా సరే అక్కడ ఉన్నటువంటి వేల మంది అంటుకుపోద్ది. ఇది మన ప్రభుత్వానికి తెలీదు, తెలిసే కావాలని చేశారు. నాకైతే తెలియదు కానీ మీ యొక్క ఆర్థిక స్వలాభాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రాణాలతో దయచేసి శవాల మీద పేలాలేరే రాజకీయాలు మాత్రం చెయ్యమాకండి సార్. రెండు చేతులు జోడించి అడుగుతున్నాను. ఒక రైతు పంట పండించి ఆ పంట యొక్క విత్తనాలు కల్తీ అని తెలిసి ఆ పంట నాశనం అయిపోయినప్పుడు ఆ రైతు వచ్చి అయ్యా ప్రభుత్వం దగ్గరకు వచ్చి అయ్యా మాకు సహాయ సహకారాలు అందించండి, పంట విత్తనాలు కల్తీ అయిపోయి నేను నాశనం అయిపోయినంటే పట్టించుకోరు, ఒక్క పేపర్ స్టేట్మెంట్ ఎవరు. అదే రైతు ఎరువులు కల్తీ అవుతున్నాయని చెప్పి మీ ముందుకు వచ్చి ప్రాధాయపడితే ఆ రైతు యొక్క గోడు వినిపించుకోరు. ఈరోజు అదే రైతు ఆర్థికంగా ఇబ్బంది పడినా సరే దేశ ప్రజలందరూ బాగుండాలి, ముఖ్యంగా మనం బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి, మన కోసమే ప్రధాని నరేంద్ర మోదీ గారు, మన రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయని చెప్పి ఈ లాక్డౌన్ కట్టుబడి ఉంటే ఈ రోజున అటువంటి రైతును కూడా తొంగలో తొక్కి అటువంటి వ్యక్తుల యొక్క భావ జాలాలను కూడా మీరు అర్థం చేసుకోకుండా ఈ రోజున వైన్ షాపులు ఓపెన్ చేసి అందరినీ ఒకే చోటకి తీసుకొచ్చి ఈ కరోనా వైరస్ ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? ఇంటింటికి తీసుకొచ్చి సహజీవనం చేయాలి, లేకపోతే ఇంటింటికి తీసుకెళ్లి అందరికి అంటించాలనే నిర్ణయాన్ని మీరేమైనా తీసుకున్నారేమో నాకైతే అర్థం కావట్లేదు. మీరు చేయగలిగితే రాష్ట్రం తరపున ఎంతో మంది ఈ రోజున పన్నులు లేక చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, అదేవిధంగా సిమెంట్ పని చేసుకునే తాపీ కార్మికులు కానీ వీళ్ళందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఏ రోజుకి ఆ రోజు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు సార్. అటువంటి వాళ్లకు మీరేమైనా చేయగలిగితే అన్న క్యాంటీన్లు అని పెట్టండి, లేదా ప్రభుత్వం తరపున మీ పేర్లో పెట్టుకుని అయ్యో పెట్టుకుని క్యాంటీన్లు పెట్టి ప్రొద్దుట సాయంత్రం రెండు పూట్ల భోజనం పెట్టండి సార్. వీళ్ళకి కనీస వసతి లేక భోజనం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్ ప్రజలు. ఈ రోజున ఆకలి చావులు చూస్తున్నాం సార్, ఈ ఆకలి చావుల్ని అరికట్టండి సార్. అంతేగాని మీరు ఈ మద్యపానం నిషేధిస్తానని చెప్పి ఈ రోజున మద్యం దుకాణాలు ఓపెన్ చేసి ఎందుకు సార్ పేద ప్రజలు ప్రాణాలు తాడుకుంటున్నారు? దీనివల్ల ఎన్ని ఇబ్బందులు, ఎన్ని గొడవలు తలెత్తుతాయి తెలుసా సార్? ఇప్పటి వరకు చాలా మంది ప్రజలు ఇళ్లలోనే ఉంటూ వాళ్ళ దగ్గర కనీస అవసరాలు కూడా లేని, డబ్బు లేని తరుణంలో
ఇంకొంతమంది మద్యపానానికి బానిసలైపోయినటువంటి వ్యక్తులు ఈ రోజున వాళ్ళ ఇళ్లలో వాళ్ళ భార్యల యొక్క చెవిలీలు మరియు మెళ్ళ చైన్లు లేకపోతే కట్టినటువంటి తాళ్ళబొట్లను కూడా తెంచుకుని వెళ్ళిపోయే దుస్థితి ఈ రోజున మన రాష్ట్రంలో ఏర్పడింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి ఇటువంటి చేతగాని చెత్త నిర్ణయాలు తీసుకోకండి సార్. రెండు చేతులు జోడించి అడుగుతున్నాను. రాష్ట్ర ప్రజల ప్రాణాలతో ఆడుకోకండి సార్. దయచేసి ఇటువంటి సేవ రాజకీయాలు చేయమాకండి సార్. మీరు చేయగలిగితే పేద ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఏదో తీసుకుని పేద ప్రజలను ఈ కరోనా వైరస్ నుంచి బయట పడేసే నిర్ణయాలు తీసుకోండి సార్. మీరే చెప్తున్నారు కదా సామాజిక దూరం పాటించాలి, ముక్కుకి మాస్క్ పెట్టుకోవాలి, నోటికి చేతికి గ్లౌజులు వేసుకోవాలి, కనీసం 2 మీటర్ల డిస్టెన్స్ ఉండాలని. ఈ రోజున మీరు మద్యపానం దుకాణాలు ఓపెన్ చేసి కనీసం 1 అంగుళం డిస్టెన్స్ కూడా లేదు కదా సార్. వేల మంది వచ్చి అక్కడ లైన్ లో నిలబడుతున్నారు సార్, 1 అంగుళం డిస్టెన్స్ కూడా లేకుండా. ఒక రైతు పని చేసుకోవడానికి చేను దగ్గరికి వెళ్తే ఆ రైతుకు ఒక కొడుకు తండ్రి భోజనానికి రాలేదని భోజనం తీసుకెళ్తే రోడ్డు మీద పోలీసులు పిచ్చకుక్కను కొట్టినట్టు కొట్టారు కదా సార్. కరోనా వైరస్ వస్తుంది మీరు బయటికి ఎందుకు తిరుగుతున్నారని. ఈరోజు వేల సంఖ్యలో అందరూ మందు సోపు కడకు నుంచుని ఉంటే మందు సోపు కడ లైన్ లో నిలబడి ఒకరినొకరు రాసుకుంటూ పూసుకుంటూ ఒకరికి మాస్క్ లేదు, చేతికి గ్లౌజ్ లేదు, కనీసం సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదు. ఈ విషయంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు సార్? దయచేసి ఇటువంటి నిర్ణయాలను తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి సార్. దీనివల్ల ఎన్నో గొడవలు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు సార్. ఈ మహమ్మారికి ఇంకా మందు లేదు సార్, వ్యాక్సిన్ లేదు సార్, అది మీకు కూడా తెలుసు సార్. కానీ మీరు ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? కనీసం సోషల్ డిస్టెన్స్ లేకుండా ఈ రోజున అందరూ కూడా ముందు సోపు కూడా అలా నుంచి అంగుళం గ్యాప్ కూడా లేకుండా ఎంతమందికి అందరూ ఏ ఒక్కడికున్నా సరే ఈ రోజున రాష్ట్రం మొత్తం సర్వ నాశనం అయిపోద్ది సార్. మరో ఇటలీ మరో అమెరికాలో తయారవుతుంది సార్. దయచేసి అర్థం చేసుకుని ఇటువంటి నిర్ణయాలని తీసుకోకండి సార్. మీరే చెప్తున్నారు సోషల్ డిస్టెన్స్ పాటించమని, మీరే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే దయచేసి ఆకలి చావులను ఆపండి సార్. ఇప్పటికైనా రైతులు కూడా వినండి సార్. ఇప్పటికైనా ప్రభుత్వ క్యాంటీన్లు పెట్టి భోజనం అందించండి సార్ 2 పూట్ల. నిజంగా మిమ్మల్ని దేవుళ్ళ కొలుస్తారు సార్. ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే మీకు ఎంత చేతగాని చెత్త ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని ప్రజలెత్తెడతారు సార్. దయచేసి ఈ విషయంలో మీరు మరొకసారి ఫెయిల్ అయ్యారని చెప్పి నేనైతే చెప్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ 2 చేతులు జోడించి అడుగుతున్నా, దయచేసి ప్రాణాలు కాపాడుకోండి. ఈ మద్యానికి బానిసలైపోయి మద్యపానం దుకాణాలు కాడ లైన్లో నిలబడి మీ ప్రాణాలతో పాటు మీ ఫ్యామిలీ ప్రాణాలు కూడా తీయమాకండి. దయచేసి ఇంటి బట్టి నుండి ప్రధాని నరేంద్ర మోదీ గారి మాటను పాటించండి. లాక్డౌన్ కు కట్టుబడి ఉండండి. అత్యవసర పరిస్థితులు తప్ప బయటికి వెళ్ళమాకండి. ప్రభుత్వం ఏదో వదిలేసింది కదా బయటికి వెళ్ళి తిరగొద్దామని చెప్తే అది మీ ప్రాణాలకే ప్రమాదం. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. భారత్ మాతా కీ జై. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.